దేవినేని ఉమామహేశ్వరరావు గారిని నిన్న నుంచి పోలీసు నిర్బంధంలో జీకొండూరు దగ్గర పోలీసు నిర్బంధించడం జరిగింది. దేవినేని ఉమామహేశ్వరరావు గారు ఏం నేరం చేశారని, ఏమి చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు నిర్వహించారని చెప్పి ఆయన అరెస్ట్ చేశారని నేను పోలీసు వారిని అడుగుతా ఉన్నాను. కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్లో అక్రమ తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి చాలా కాలంగా. అక్కడి నుంచి గ్రావెల్ దోపిడీ జరుగుతూ ఉంది. దాని మీద అనేక సార్లు కంప్లైంట్ చేస్తే కొన్ని వాహనాలు సీజ్ చేసి కేసు పెట్టడం జరిగింది. మళ్ళీ తవ్వకాలు మొదలుపెట్టారని చెప్పి దేవినేని ఉమామహేశ్వరరావు గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో ఆ కొండపల్లి ఫారెస్ట్లోకి వెళ్ళి ఆ సంఘటనా స్థలాలను పరిశీలిస్తే ఆయన ఆ సందర్భంగా ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. పోలీసు వారు సీజ్ చేసిన వాహనాలకి ఎవరు రిలీజ్ చేశారు, ఆ వాహనాలన్నీ ఏమైనాయి, ఇక్కడ తవ్వకాలు జరుగుతూ ఉంటే ఎవరు కూడా పట్టించుకోకుండా ఇక్కడ అక్రమార్జన చేస్తూ ఉంటే వైసీపీ కార్యకర్తలు ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పి దేవినేని ఉమామహేశ్వరరావు గారు అభియోగం చేస్తే దానికి ఆయన్ని అరెస్ట్ చేస్తారు. ఆయన కారు మీద వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి గోండాలు నాయకులు కారు పైన దాడి చేసి రాళ్లతో కొడితే ఆయన కారు ఆయన సహచరుల కారులు కూడా ధ్వంసమైనాయి. ఎవరైతే దాడి చేశారో, ఎవరైతే ఉమామహేశ్వరరావు మీద హత్యా ప్రయత్నం చేశారో, ఎవరైతే కారులు ధ్వంసం చేశారో వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టాల్సింది పోయి ఇవాళ ఒక పొలిటీషియన్ అడుగుతాడు, ఎక్కడికైనా వెళతాడు, ఎక్కడైనా అన్యాయం జరుగుతూ ఉంటే అక్రమాలు జరుగుతూ ఉంటే వెళ్ళి నిలదీస్తాడు. ఒక పొలిటీషియన్గా దేవినేని ఉమామహేశ్వరరావు వెళ్ళాడు. అటువంటి వ్యక్తిని అతని మీద దాడి చేసిన వాళ్ళ మీద చర్య తీసుకోకుండా వాళ్ళని వదిలేసేసి ఇవాళ ఉమామహేశ్వరరావు మీద పోలీసు కస్టడీలో పెట్టి నిన్న నుంచి కూడా అతన్ని కారులో నిర్బంధించారు. ఇవాళ కారులోంచి దిక్కకుండా కూడా అతన్ని పోలీసు వారు మరి ఆ రకంగా అతన్ని ఇబ్బంది పెడతామే కాకుండా అతని మీద తప్పుడు అభియోగాలతో కేసు పెట్టే ప్రయత్నం కూడా చేస్తారని తెలుస్తూ ఉంది. ఇవాళ పోలీసు వారు ధర్మంగా వ్యవహరించాలి. మీ సమక్షంలోనే జరిగింది దేవినేని ఉమామహేశ్వరరావు నిరసన ప్రదర్శన. కొండపల్లి ఫారెస్ట్లో తవ్వకాల గురించి ప్రశ్నించడానికి వెళ్ళాడు, అది తప్ప. అతని మీద వైఎస్ఆర్ పార్టీ నాయకులు కారు కానీ గుండాలు కానీ దాడి చేసి అతని కారు ధ్వంసం చేస్తే ఎవరైతే దౌర్జన్యానికి పాల్పడ్డారో వాళ్ళ మీద చర్య తీసుకోకుండా దౌర్జన్యానికి గురైనటువంటి ఉమామహేశ్వరరావుని అరెస్ట్ చేసి ఆ జీకొండూరు పోలీస్ స్టేషన్ దగ్గర అట్టు పెడతాం అనేది అది ధర్మం కాదది. దీనిపైన మేము ఎక్కడికైనా వెళ్ళి ఫైట్ చేస్తాం. ఎందుకంటే ప్రశ్నించడమే నేరమైతే మరి రాజకీయాల్లో ప్రశ్నించడం అనేది మా హక్కు. అది ఎక్కడ అన్యాయం జరిగినా కూడా మేము ప్రశ్నిస్తాం. దానికి మేము ప్రశ్నించిన దాంట్లో న్యాయం అన్యాయం విచారించి చర్యలు తీసుకోవాల్సిన పోలీసు వారు మా పైన దాడి చేసినటువంటి కారు బద్దలు కొట్టినటువంటి వైఎస్ఆర్ నాయకుల మీద చర్య తీసుకోకుండా ఎవరైతే సఫర్ అయ్యారో దేవినేని ఉమామహేశ్వరరావు మీద ఈ రకంగా పోలీస్ కస్టడీయే కాకుండా తప్పుడు కేసు పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దీన్ని ఈ చర్యలు మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీనిపైన ప్రజా పోరాటం చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో అధికారాలు మారుతూ ఉంటాయి, పోలీస్ వ్యవస్థ అనేది ఎప్పుడు పటిష్టంగా ఉంటుంది ఈ సమాజంలో. మరి కొన్నాళ్ళు వైఎస్ఆర్ ప్రభుత్వం రావచ్చు, కొన్నాళ్ళు తెలుగుదేశం పార్టీ రావచ్చు, ఇంకొకళ్ళు అనేక రాజకీయ పార్టీలు అధికారంలోకి వస్తూ ఉంటాయి. డ్యూటీ తప్పకుండా ఎక్కడ తప్పు జరిగితే వాళ్ళ మీద చర్య తీసుకోవాలి తప్ప ఈ రకంగా దేవినేని ఉమామహేశ్వరరావు ఒక మాజీ మంత్రివర్యుడు అతన్ని 24 అవర్స్గా మరి నిన్న నుంచి రాత్రంతా కూడా అతను కారులోనే ఉన్నాడు. మరి వాళ్ళ కోర్టులో తప్పుడు అభియోగాలతో అతను కోర్టులో ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తారని కూడా తెలుస్తూ ఉంది. ఈ చర్యల్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. దీనిపైన మేము హైకోర్టుకి వెళ్తాం. ఎక్కడికైనా వెళ్ళి మాకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని చెప్పి ఈ రకమైన ధోరణి మార్చుకోవాలని చెప్పి వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.